గోవిందాయ నమః. హిందూ వందనందరికి జయ శ్రీరామ్, వందే మాతరం. మన సబ్స్క్రైబర్స్ నాకు పంపించిన ఈమెయిల్ సారాంశం. 22వ తారీఖున రామ జన్మభూమిలో విగ్రహ ప్రతిష్ఠ ఉంది కదండి. దేశం మొత్తము ఈ విషయం గురించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అజ్ఞానం కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా నాకు తెలిసిన అజ్ఞానం ఏంటంటే, గర్భవతులు ఎవరైతే ప్రసవానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ కూడా 22వ తారీఖే మాకు సిజేరియన్ డెలివరీ చెయ్యండి అని డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. నాకు ఈ విషయం స్వయాన ఒక డాక్టర్ గారే ఫోన్ చేసి చెప్పారు. 500 సంవత్సరాల తర్వాత రాముల వారి దేవాలయం కట్టిస్తున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే రోజు జనవరి 22వ తారీఖున ఆ రోజునే మాకు సుజేరియన్ చేసేసి లోపల నుండి బిడ్డను బయటకు తీయండి. చరిత్రలో చిరస్థాయిగా నిలబడే రోజునే మాకు బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డకి ప్రతి సంవత్సరము అదే రోజున మేము పుట్టినరోజు పండుగ చేయాలి. ఇప్పుడు గర్భవతులు ఎవరైతే ప్రసవానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళలో ఉన్న లేటెస్ట్ క్రేజ్ ఇది. సత్యభామ వాయిస్తుంది వాయిస్తుంది అంటారే గాని, ఇదిగో ఇలాంటివన్నీ విన్నప్పుడు వాయించకపోతే ఏం చేయమంటారు చెప్పండి. ఇంతకు ముందు ఇలాంటివే నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలు వార్తాపత్రికల్లో కూడా వచ్చాయి. అప్పట్లో కృష్ణాష్టమి పండుగ వస్తే ఆ రోజే మాకు సుజేరియన్ డెలివరీలు చేయండి అనేసి గర్భవతులు డాక్టర్లని ఒత్తిడి చేయడం, లేదా శ్రీరామనవమి దీపావళి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎవరైతే ప్రసవానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళు ఆ రోజే మాకు సుజేరియన్ చేసేసి బిడ్డను తీయండి అనేసి డాక్టర్లను ఒత్తిడి చేయడం. అంటే మేము మనుషులమి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రతి ఒక్క విషయాన్ని, అసలుకి మనిషి చేతిలో లేని విషయాన్ని కూడా వీళ్ళ చేతుల్లోకి తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారన్నమాట. ఒక్క విషయం గమనించారండి, శ్రీరామనవమి రాముడి జన్మదినము, రాముడు పుట్టి ఎన్ని కష్టాలు పడి ధర్మం కోసం నిలబడ్డాడండి. ఆ రోజు పుట్టినందుకు రాముడు ఏమి సుఖపడి ఫారిన్ కంట్రీస్లో ఎంజాయ్ చేసి బాగా హాయిగా ఆనందంగా బతికింది ఏమీ లేదు. కష్టాలు ఎన్నో సహించి ఎన్నో ఓర్చుకొని ఎన్నో పోగొట్టుకొని కూడా వేరవకుండా ధర్మం కోసం నిలబడిన వాడు రామచంద్రుడు. కృష్ణాష్టమం వస్తుంది, కృష్ణ పరమాత్మ గొప్పగా ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. పుట్టిన దగ్గర నుండి చంపాలని చూసే రాక్షసులు ఎన్నో గండాలు తట్టుకున్నారు. ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు, ధర్మం వైపే నడిపించాడు పాండవులందరినీ. భగవద్గీత బోధించి ధర్మమే పాటించదగ్గది అని సమస్త మానవాడికి ఉపదేశించాడు. నిజంగా మీరు హిందువులే అయితే నిజంగా ఈ మెదడు సరిగ్గా పనిచేస్తుంటే పిల్లలు ఎప్పుడు పుట్టినా సరే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి వాళ్ళకి ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని అలవాటు చేయాలి. ధర్మం ఏమిటో నేర్పించాలి, విలువలు నేర్పించాలి, ఉన్నతమైన సంస్కారం నేర్పించాలి, చక్కగా చదువు చెప్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి. ఇవన్నీ వాళ్ళ నేర్పించడానికి ముందు తల్లిదండ్రులు ఆ రూట్లో నడవాలి. అలా నడుస్తూ చెబితేనే పిల్లలు చేస్తారు, మంచి లైన్లో ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, వాళ్ళ జీవితాలు పాడైపోకుండా ఉంటాయి. మనము అది మాత్రం చెయ్యం. ఎంతసేపటికి ఏంటంటే క్యాలెండర్ ముందేసుకొని ఏ రోజు డెలివరీ అయితే మంచిది, ఏ రోజు మంచిదో ఆ రోజు పొట్టకోపం చేసేసుకొని మేము డెలివరీ చేయించుకుంటాము. చదువుకున్నామంటున్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, రకరకాల భాషలు నేర్చుకుంటారు, అమెరికాలు వెళ్తారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు, విమానాలకి తిరుగుతారు. అజ్ఞానం మాత్రం 1% కూడా వదిలించుకోవడానికి ప్రయత్నం చేయరు. వీలైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. దాని తగ్గ ఆహారం తీసుకోండి, దాని తగ్గ వ్యాయామం చేయండి. నార్మల్ డెలివరీ అయితే మీరు మీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు పుట్టినా పర్వాలేదు, నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది వదిలేసి క్యాలెండర్లు డేట్లు చూసుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే రోజుది అని ఆ రోజును పొట్టకొప్పించుకొని బిడ్డను బయటకు తీసేస్తే అది చాలా గొప్ప విషయమా? అంటే ఒక పిచ్చితోటి ఒక అజ్ఞానపు భావజాలంతో మీ బిడ్డని భూమి మీదకు తీసుకొస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. భూమి మీదకు తీసుకురావడమే ఇంత అజ్ఞానంతో చేస్తుంటే పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం జ్ఞానం నేర్పిస్తారండి మీరు? కాస్త మెదడు వాడండి, ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాట వాడకండి. ఎప్పుడైనా పర్వాలేదు, వీలైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసేసి మళ్ళీ డాక్టర్లే సిజేరియన్లు చేస్తారు, వాళ్ళే మంచివాడు కాదని మళ్ళీ వాళ్ళు అనడం. మీరు కావాలంటేనే కదండి సిజేరియన్ చేస్తుంది వాళ్ళు, వాళ్ళు ఏమైనా బలవంతంగా లేకపోయి చేస్తున్నారా? ఇహ రెండో విషయం, నాకు ఒక సబ్స్క్రైబర్ చాలా ఆవేదనతో పంపించిన వీడియో ఇది. మన హిందువులు చేసే చేష్టలకి వీళ్ళ అజ్ఞానానికి జనాలు జోకులు వేసుకుంటూ ఎలా నవ్వుకుంటున్నారో చూడండి అని నాకు ఆవేదనతో ఈ వీడియో పంపించారు. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక్కళ్ళున్నోళ్ళకి మెసేజ్, ఒక్కళ్ళున్నోళ్ళకి ఈ సంక్రాంతికి కీడొచ్చిందట. కాబట్టి ఈ ఒక్కళ్ళున్నోళ్ళు సంక్రాంతికి అల్లుని ఇంటికి పిలిపించుకొని ఆవు పాలతోటి కాలు కడిగి ఒక తులం బంగారం పెడితే, తులం బంగారం పెడితే ఈ కీడు అనేది పోతుందట. కాబట్టి ఒక్కళ్ళున్నోళ్ళు ఈ సంక్రాంతికి అల్లుని ఇంటికి పిలిపించుకొని ఈ దోషానికి పరిహారం చేసుకోండి.
ఏమండి చూసారు కదా ఈ వీడియో చేసింది మన వాళ్ళు అన్ని మతస్థులు నాకు తెలియదు. ఒక సబ్స్క్రైబర్ ఈ వీడియో నాకు పంపించి మీరు కూడా దయచేసి వీడియో చేయండి అని అడిగారు. సిగ్గుతోటి చచ్చిపోవాలి మనం తలెత్తుకోలేక. సంక్రాంతి పండుగ వస్తుందంటే భయం, ఆడపడుచులకి ఎంతమందికి పట్టు చీరలు పెట్టాలి, కొడుకులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు కొనుక్కొచ్చి పెట్టాలి, లేకపోతే కీడు ఏదో అనర్థం జరుగుతుంది, అశుభం జరుగుతుంది. ఏం జరుగుతుందండి వీళ్ళ పిండాకుడు ఇలాంటి అజ్ఞానం స్ప్రెడ్ చేస్తుంటే అసలు దాన్ని కొట్టిపడేయాలి, పట్టించుకోవడం మానేయాలి. మనము విని కూడా ఈ చెవిత విని ఆ చెవిత వదిలేసి పట్టించుకోవడం మానేస్తే అది అక్కడికి ఆగిపోతుంది అనమాట. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ అజ్ఞానాన్ని యూట్యూబ్లో వీడియోలు తీసి మరీ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన కర్మగాలి హిందువులే. యూట్యూబ్లో వీడియోలు చూసేస్తే నిజమే కాబోలు అనేసి జనాలు, ముఖ్యంగా మహిళలు తెగ భయపడి పరుగులు పెట్టేస్తున్నారు. శాస్త్రరహితమైన విషయం కానప్పుడు, ఎక్కడా కూడా మన గ్రంథాలలో ఈ విషయం లేనప్పుడు, వేద పండితులు కూడా ఈ విషయం కరెక్ట్ అని స్పష్టం చేయనప్పుడు ఎలా మీరు నిర్ధారణ చేసి యూట్యూబ్లో వీడియో తీసేసి అప్లోడ్ చేస్తారండి? అంటే చేతిలో కెమెరా ఉంటుంది, ఛానల్ ఒకటి పెట్టేస్తాము, ఏవి పడితే అవి చెప్పొచ్చు చూపించొచ్చానా? మీరు చేసే ఈ పిచ్చి పనులకి లక్షలాది మంది భయపడుతున్నారు, లక్షలాది మంది ఈ అపోహలు నిజమని నమ్ముతున్నారు, లక్షలాది మంది ఏమో మా ఇంట్లో కీడు జరుగుతుందని వెంపర్లాడుతూ పరుగులు పెడుతున్నారు. యూట్యూబ్ మాధ్యమంగా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి ఇంతమందిని భయపెడితే ఈ మహాపాపం అంతా తిరిగి మీకు మీ కుటుంబానికి కొడుతుందండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి శాస్త్ర సమ్మతం కాని విషయాలు, మహానుభావులు వేద పండితుల చేత నిర్ధారించబడని విషయాలు యూట్యూబ్లో వీడియోలు తీసి పెట్టి ప్రచారాలు చేయకండి. హిందువులయ్యుండి మన ధర్మానికి మనమే కీడు చేసుకుంటున్నాము ఇలాంటి అపోహలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు చేసి అన్య మతస్థులు యూట్యూబ్ షార్ట్స్ తీసి వీడియోలు తీసి స్ప్రెడ్ చేసి మరీ మన గురించి జోకులేసి నవ్వుకునే పరిస్థితికి మనమే తెచ్చుకుంటున్నాము. సనాతన ధర్మంలో ఈ భారత భూమిలో పుట్టినందుకు ఇదే మన ధర్మానికి చేయాల్సిన సేవ. దయచేసి ఇలాంటి పిచ్చి ప్రచారాలు, అపోహలు, అజ్ఞానాన్ని యూట్యూబ్ మాధ్యమంగా ప్రచారం చేయకండి. అన్య మతస్థులు వీడియోలు తీసి మరీ వాటిని వైరల్ చేసి మరీ జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు మన గురించి, మనకేమి సిగ్గనిపించడం లేదా? ఇంత పౌరుషం లేని బతుకులా మనవి? మిమ్మల్ని ప్రార్థిస్తూ చేతులు జోడించి మరీ వేడుకుంటున్నానండి, ఇలాంటి అజ్ఞానాన్ని దయచేసి యూట్యూబ్లో స్ప్రెడ్ చేయకండి. చాలామంది అమాయక హిందువులు భయభ్రాంతులకు గురి చేయకండి. అన్య మతస్థులు మనం చూసి నవ్వుకునే విధంగా చేయకండి. ఎవరిని విమర్శించడం లేదండి, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఇలాంటి అజ్ఞానాన్ని స్ప్రెడ్ చేయొద్దు అని బతుకులు ఆడుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి గమనించగలరు. లోకా సమస్త సుఖ్నభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.